పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగంధర్రావు మరియు తుంగతుర్తి శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవిత, గుడిపాటి సైదులు, దాయం విక్రమ్ రెడ్డి, ఎంఈఓ బోయ లింగయ్య, ఉపాధ్యాయురాలు రామతార, గుడిపాటి రాములు, ఎల్లయ్య, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. వరి పంటలను వేసుకొని వారు మరి ఎంతో సంతోషంతో వ్యక్తం చేస్తున్నారు. వారికి పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మరి ఇంకేమైనా అభివృద్ధి పదంలో మనకు ఇంకా కావాలంటే మన ఎమ్మెల్యే గారి సాయం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాలలు నిర్మితమైతా ఉన్నది. ఈరోజు చిన్నారులు రేపటి పౌరులు వారే మా భారతదేశాన్ని కాపాడతారని చెప్పేసి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటి మాట. విన్స్టన్ చర్చిల్ ఎవరైతే అమెరికా అధ్యక్షుడో రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు మీరు దేని మీదనైనా సరే దాడి చేయడం ఇష్టం వచ్చిన దాడి చేసి అనుభవంతో దాడి చేస్తూ ఎక్కడ ఇస్తున్నారో దానికి లెక్కలేదు. అవసరమైతే పెంటగాన్ మీద పెంటగాన్ అంటే వారికి సంబంధించిన రక్షణ సంస్థ డిఫెన్స్ మినిస్ట్రీ ఉండేటువంటి ప్లేస్ అమెరికా. పెంటగాన్ మీద వేయండి, దేని మీద వేయండి, అవసరమైతే చివరికి నా నివాసం మీద వేయండి, నన్ను చంపేయండి, కానీ మా పాఠశాలని మాత్రం వదిలేయండి. మీరు నాశనం చేసినటువంటి మొత్తాన్ని తిరిగి నిర్మించగలిగినటువంటి సత్తా సామర్థ్యం రేపటి నా విద్యార్థులకు ఉంది కాబట్టి వారు జోలికి పోవద్దు అని చెప్పేసి బహిరంగ ఒక లేఖ రాసి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే విద్యార్థుల మీద, యువత మీద అంత నమ్మకం, అంత విశ్వాసం ఈ ప్రభుత్వాలకు కానీ ఈ దేశానికి కానీ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని మనం కూడా విద్యార్థులకు మనం ఏం చేయగలుగుతామో అది చేసే విధంగా సహకరించి వాళ్ళ అత్యున్నతమైనటువంటి మార్గంలో నడవడం కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు, అదేవిధంగా కావాల్సినటువంటి విద్యాబుద్ధులు నీరు ముందలు పెడదాం. తర్వాత ఇక వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు ఏదైనా సాగుతుంది కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించవచ్చు. వెలుగులో మీ అందరితో కలిసి ఆడికి రాగానే పదో తరగతి పల్టీ పడతాం. ఏంది అని అడిగితే లెక్కలు అనబోతుంది, లేకపోతే ఇంగ్లీష్ అనవసరం. ఇక ఆయన కుక్క బుక్కాలు ఆటో ఎక్కాలి, నోటితో గుడికేస్తాడు, ఆటో పంపుతాడు ఫైనాన్స్ లో. వెలిగిపల్లి టు సూర్యాపేట, వెలిగిపల్లి 60 మైళ్ళు, వెలిగిపల్లి షడ్ తుగతు ఇవాళ జీవితం అంతా ఆటో. ఆ పరిస్థితి నుంచి మారితే మన బతుకులు బాగుపడాలంటే అది కేవలం చదువుతో మాత్రమే సాధ్యమే. శరీరం మీ గణం పెడితేగానే మా కొద్దిగా రెజినెన్స్ స్కూల్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా రెజినెన్స్ స్కూల్లోనే చదువుకున్నాను. సర్వేల్ రెజినెన్స్ స్కూల్లో 19